మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఆస్తులు అంతస్తులు లేకపోయినా పర్వాలేదు, కానీ మనిషికి జీవితంలో మనశ్శాంతి ఉండాలి. మరి ఎవరికైనా అప్పు ఉంటే వారి జీవితంలో శాంతి కరువైనట్లే. ఒక వ్యక్తి తన కుటుంబం కోసం అప్పు చేయటం అనేది సర్వసాధారణమైన విషయం, కానీ తీసుకున్న అప్పును సకాలంలో తీర్చలేకపోతారు. అయితే మన సామర్థ్యాన్ని బట్టి అప్పు చేయటం చాలా మంచిది. అప్పు అనేది సాధారణంగా ఆనందంతో ప్రారంభమై బాధతో అంతమవుతుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు. అప్పు అనేది మనుషుల అవసరాలను బట్టి చేస్తూ ఉంటారు. అప్పు తీసుకునేటప్పుడు సంతోషం కలిగించిన తిరిగి చెల్లించే సమయంలో మాత్రం ఎన్నో ఇబ్బందులు తలెత్తుతాయి. సాధారణంగా జీవితం అన్నాక ఏదో ఒక సమస్య ఎదురవ్వకుండా ఉండదు. అటువంటి సమయంలో అప్పు చేయటం అస్సలు తప్పు కాదు, కానీ గొప్పలకు పోయి కొంతమంది పెద్ద పెద్ద అప్పులను చేస్తూ ఉంటారు. అటువంటి అప్పులే ముప్పును తెచ్చిపెడుతూ ఉంటాయి. ఎటువంటి జీవన విధానం లేనప్పుడు, తినడానికి కూడా కష్టపడే సమయం వచ్చినప్పుడు అప్పు చేయాలి, ఎందుకంటే వేరే ఒక మార్గం లేదు గనుక. అప్పు చేసి తమ నిత్యావసరాలను తీర్చుకోవాలి. అలా కాకుండా గృహప్రవేశాన్ని ఏర్పాటు చేసుకొని ఆ గృహప్రవేశాన్ని కూడా ఎంతో ఆడంబరంగా చేద్దామనే ఆలోచనతో అప్పు చేసి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. కానీ ఆ తరువాత డబ్బు చెల్లించడానికి ఉండదు. ఇక అప్పు ఇచ్చిన వారికి కనపడకుండా తిరుగుతూ ఉంటారు. అలా అప్పును తీర్చకుండా తప్పించుకోవటం చాలా తప్పు. మొత్తానికి రుణం చేయటం తప్పు కాదు, కానీ అధికంగా చేసి అవమానాల పాలవటం తప్పు. నిర్వహణ చేసుకునేంత సామర్థ్యం కలిగి ఉంటే ఎలాంటి ఒత్తిడి లేకుండా జీవితాన్ని కొనసాగించవచ్చు. మరి మీరు కూడా ఏమైనా అప్పుల బాధలతో ఉంటే ఇప్పుడు మనం చెప్పుకునే పరిష్కారాన్ని శుక్రవారం రోజు చేయండి. శుక్రవారం రోజున జ్యోతి స్వరూపమైన మహాలక్ష్మీదేవిని పూజిస్తే అప్పులు తీరటం, ఆర్థిక ఇబ్బందులు తొలగి అష్టైశ్వర్యాలు చేకూరతాయని పండితులు వివరిస్తున్నారు. జ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా మనోవికాసానికి ఆనందానికి పంచగుణాలకు నిదర్శనంగా భావిస్తారు. అటువంటి జ్యోతితో అంటే దీపాలతో లక్ష్మీదేవిని పూజిస్తే అప్పులు తీరిపోతాయని పెద్దల మాట. మరి ఆ రోజు లక్ష్మీదేవిని ఏ విధంగా పూజించాలో తెలుసుకుందాం. ఈరోజు 5 గంటలలోపు నిద్రలేచి శుభ్రంగా స్నానమాచరించి ఇంటిని పూజగదిని శుభ్రం చేసుకుని గడపకు పసుపు కుంకుమలు రాసి తోరణాలతో అలంకరించాలి. అలాగే ఇంటి ముందు ముగ్గులు వేయాలి. పూజాగదిలో ఆకుపచ్చని చీర ధరించి కూర్చొని ఉన్న అమ్మవారి ఫోటోని సిద్ధం చేసుకుని గంధం కుంకుమలతో అలంకరించాలి. ఎర్రటి పద్మములు లేదా తెల్లటి పద్మములు గులాబీ పువ్వులతో అమ్మవారిని పూజించి రవ్వలడ్లు జామకాయలను నైవేద్యంగా పెట్టి ఓం మహాలక్ష్మీదేవియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఆ తరువాత దీపారాధన చేయాలి. ఈరోజు ఎవరైతే ఇంటి నిండా నిండుగా దీపాలను వెలిగించి లక్ష్మీదేవిని పూజిస్తారో ఆ ఇంట లక్ష్మీదేవి ప్రవేశించి అష్టైశ్వర్యాలను కలగజేస్తుంది గనుక. మీరు కూడా ఈ పరిష్కారాన్ని శుక్రవారం రోజు పాటించి మీ అప్పుల బాధ నుండి విముక్తి పొంది ఆర్థికంగా స్థిరపడి సిరి సంపదలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.